గణేషాయ నమ గాయత్రీద మహాసరస్వతీనమ మాతపిత్యో నమ మాలాం కుండీం చ ఢమ్రం శోళం శంఖం సుదర్శనం దానం భవరదం దాత్రేయం నమామ్యహం హరింకారాసనగర్భి నలశిఖాం సౌక్లీం కళాం బివ్రతీ వరదారుణీం వరసుదాం దౌతాం దౌతేత్రోజ్జ్వ వందే పుస్తకపాశమం కుశరాం సద్భూషితముజ్వలాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారి శ్రీ పార్వతిపరమేశరాయ నమ శ్రీలక్ష్మీనారాయణాయ నమ బ్రహ్మవిష్ణుమహేశ్వరాయ నమ పరాశక్త్యే నమో నమ కార్తీక దామోదరాయ నమో నమ భగవంతుడు అనుగ్రహం చేత ప్రేక్షకులందరికీ కూడా ఈ కార్తీక మాసం సందర్భంగా ఈ నెల రోజులు కూడా ప్రతిరోజు కూడా కార్తీక పురాణాన్ని మనం అందరం కూడా వినే ప్రయత్నాన్ని చేయాలి అని అలాగే ఈ కార్తీక దామోదర్ యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందాలన్న సదుద్దేశంతో ఇవాళ నుంచి కూడా కార్తీక పురాణాన్ని ప్రవచనాన్ని మనం అందరం కూడా వినే ప్రయత్నాన్ని చేద్దాం అయితే ఈ కార్తీక మహత్యం ఏమిటి అసలు ఈ కార్తీక పురాణం ఏమిటి ఈ కార్తీక మాసంలో ఈ నెలల్లో కూడా ఈ కార్తీక పురాణాన్ని ఖచ్చితంగా వినాలి అని ఎందుకు మనకి పెద్దలు చెప్పారు మనమందరం కూడా ఈ కార్తీక మాసంలో ఈ పురాణాన్ని ఎందుకు వింటాం అలాగే ఈ పురాణం వినడం ద్వారా మనకి జీవితంలో జరగబోయేటటువంటి మార్పులు ఏమిటి లేదా మనకి కార్తీక పురాణం వినడం వల్ల మనకి ఎటువంటి అంటే ఎటువంటి కర్మలన్నీ కూడా రాహిత్యమవుతాయి అనే విషయాన్ని మనం ఈ కార్తీక పురాణం ద్వారా ప్రతిరోజు కూడా తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం రోజుకు ఒక్కొక్క అధ్యాయం చెప్పిన ఈ నెల రోజులు కూడా ముప్పై అధ్యాయాలు కూడా మనం ఈ యొక్క కార్తీక పురాణాన్ని విని ఈ కార్తీక దామోదరుడు యొక్క అనుగ్రహాన్ని పార్వతీ పరమేశ్వరుల అలాగే నారాయణుడి యొక్క అనుగ్రహాన్ని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందే ప్రయత్నాన్ని చేద్దాం అయితే ఇక అసలు ఈ కార్తీక మాసం ఏ రకంగా ఈ కార్తీక పురాణం మనకు తెలియజేయబడింది అసలు ఈ కార్తీక పురాణాన్ని మొట్టమొదట ఎవరు ఆచరించారు ఈ కార్తీక మాసం మహత్యం ఏమిటి దీని గొప్పతనం ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే పూర్వకాలంలో ఇదే విషయాన్ని శౌనకాది మహాములందరూ కూడా సూతులు వారు అడిగారట పూర్వకాలంలో ఏమిటంటే నైమిషారణ్యము అనే ఒక అరణ్యం ఇప్పటికీ కూడా మనకి నైమిషారణ్యం ఉన్నది అయితే కలిపురుష ప్రభావం చేత ఋషులందరూ కూడా ఈ కలియుగంలో భూమి మీద కలి మమ్మల్ అందరూ కూడా పట్టి పీడిస్తాడు అందుచేత మేము సరైన యజ్ఞాలు కానీ సరైన తపస్సులు కానీ సరైనటువంటి ధ్యానము కానీ ఆచరించే పరిస్థితి ఉండదు కదా భూలోకంలో మరి భూలోకంలో మేమందరం ఎలా బతకాలి అని అడిగారట అప్పుడు బ్రహ్మదేవుడు ఒక చక్రాన్ని విడిచి ఈ చక్రము ఎక్కడైతే పడుతుందో ఈ చక్రము యొక్క నేమి ఎక్కడైతే పడుతుందో అక్కడ ఈ కలిపురుషుడు ఆవహించడయ్యా అందుచేత మీరందరూ కూడా అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకోండి అని చెప్పాడు అప్పుడు ఋషులందరూ కూడా ఆ యొక్క చక్రాన్ని వెంబడిస్తూ వస్తే అది నై ప్రస్తుతం ఉండేటటువంటి నైమిషారణ్యము అనేటటువంటి ప్రాంతంలో ఆ చక్రము యొక్క నేమి పడడము అక్కడ ఈ యొక్క ఋషులందరూ కూడా తపస్సు చేసుకోవడం ప్రారంభం చేశారట ఇలా తపస్సు చేసుకుంటూ ఏం చేస్తారయ్యా వీళ్ళు అంటే కనుక ప్రతిరోజు కూడా తన గురువుగారైనటువంటి శౌనకాది మహాములందరూ కూడా సూతులువారైన గురువుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా గురువుగారు మాకు చక్కని ప్రవచనాలు పురాణ ఇతిహాస గ్రంథాల యొక్క విషయాలు ధర్మ విషయపరమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా తెలియజేయండి అని చెప్పేసి వెళ్ళి అడుగుతూ ఉంటారనమాట అలాగే కార్తీక మాసం రానే వచ్చింది రావడంతో కార్తీక మాసం ప్రారంభంలోనే ఈ యొక్క ఋషులందరూ కూడా శౌనికాది మహామూలందరూ కూడా సూతుల వారి దగ్గరికి వెళ్ళి అయ్యా గురువుగారు నమస్కారం ఈ కార్తీక మాసం ప్రారంభమవుతోంది కదా ఈ కార్తీక మాసం మహత్యాన్ని మాకు తెలియచేయండి అని ఈ యొక్క శౌనికాది మహామూరులందరూ కూడా సూతులు వారిని అడిగారట అప్పుడు సూత్రవారు చెప్పడం ప్రారంభం చేశారట ఆ రకంగా ఈ యొక్క కార్తీక పురాణం ప్రారంభమైంది అయితే సూత్రవారు చెబుతూ అయ్యా చాలా గొప్ప విషయాన్ని అడిగారయ్యా ఈరోజు అయితే అసలు ఈ కార్తీక మహత్యాన్ని మొట్టమొదట ఎవరెవరు ఎవరెవరికి చెప్పారో చెబుతాను రండి అని చెప్పడం మొదలుపెట్టాడు మొట్టమొదట ఏ రకంగా ఈ కార్తీక పురాణం వచ్చిందయ్యా అంటే కనుక మొట్టమొదట సాక్షాత్తు బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పినటువంటి విషయం అలాగే సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవి కూడా చెప్పేట అలాగే విష్ణుమూర్తి లక్ష్మీదేవి కూడా చెప్పేట ఏమిటి ఇదే కార్తీక మహత్యం ఇప్పుడు మనం చెప్పబోయబోయేటటువంటి కార్తీక పురాణాన్ని మొట్టమొదట నారదులు వారు అడిగితే బ్రహ్మగారి చెప్పారు నారదుడికి అలాగే పార్వతీదేవి అడిగితే పరమేశ్వరుడు చెప్పాడు పార్వతీదేవికి అలాగే లక్ష్మీదేవి అడిగితే లక్ష్మీదేవికి నారాయణుడు చెప్పాడు ఈ రకంగా ఈ కార్తీక పురాణాన్ని ఈ ముగ్గురు ద్వారా మనకి లభించిందయ్యా అటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ఈ కార్తీక పురాణాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను శ్రద్ధగా వినండయ్యా అని చెప్పేసి సూత్రువారు చెప్పడం ప్రారంభం చేశారు సరే అందరూ కూడా శ్రద్ధగా వినడం మొదలుపెట్టారు అయితే సూత్రువారు చెబుతూనే చెబుతున్నాను వినండయ్యా పూర్వకాలంలో వశిష్ఠుల వారు చాలా గొప్ప అద్భుతమైనటువంటి తపో సంపన్నుడు మహా అద్భుతమైనటువంటి ఋషీశ్వరుడు అయితే ఈ వశిష్ఠుల వారు మిథిలా నగరంలో జనక మహారాజు గారు ఉండేటటువంటి ప్రాంతానికి వెళ్ళారట ఎందుకు వెళ్ళారు అంటే ఈ వశిష్ఠుల వారు ఒక అద్భుతమైనటువంటి ఒక యాగాన్ని చేద్దాము అని సంకల్పం చేశారట ఆ యాగం ఏమిటయ్యా అంటే కనుక మహా రుద్ర యాగం చేయాలి అని మనస్సులో సంకల్పం చేసుకున్నారు అందుచేత ఈ వశిష్ఠులు వారు ఏం చేశారయ్యా అంటే యాగము చేయాలి లేదా యజ్ఞము చేయాలి అంటే ఏమిటి అంటే కనుక ముందుగా యాగశాల కావాలి సరైన ప్రదేశం కావాలి సరైన ఋత్వికులు కావాలి అన్నిటితో పాటు ప్రధానంగా కావలసింది ఏమిటి అంటే కనుక ధనము కావాలి ధనం కావాలి అంటే ఆవు కానీ లేదా పూజా సామాగ్రి కానీ లేదా యజ్ఞకుండాలు కానీ సమిధలు కానీ ఇవన్నీ ఏర్పాటు అవ్వాలంటే యజ్ఞ సంభారానికి సంబంధించినటువంటి సామాగ్రి దానికి సంబంధించి ఋత్విక దక్షిణలు ఇవన్నీ కావాలి కదా అందుచేత పూర్వకాలంలో ఏమిటయ్యా అంటే ఎవరైనా బ్రాహ్మలు కానీ లేదా ఋషులు కానీ యజ్ఞము కానీ తపస్సు కానీ చేస్తాను అంటే రాజులు ఖచ్చితంగా వారికి సహాయ సహకారాలు అందించేవారు అలాగే ప్రోత్సహించేవారు వాళ్ళకి ఏదైనా అడ్డొస్తే కాపాడేటటువంటి వారు ఆఖరికి మనం రామాయణంలో కూడా రాముడు సాక్షాత్తు ఈ యొక్క మనకు విశ్వామిత్రుడు చేసేటటువంటి యజ్ఞానికి రాక్షసులు వచ్చి అడ్డుపడుతున్నారు అని తెలిస్తే ఖచ్చితంగా దశరథ మహారాజు వెళ్ళమని పంపించి రాముడు చిన్నవాడైనా సరే వెళ్ళమని పంపించి యజ్ఞాన్ని కాపాడమని చెప్పాడు అంటే ఏమిటి ఇందులో ఉండే గొప్పతనం అంటే పూర్వకాలంలో ఉండేటటువంటి రాజులు చక్రవర్తులు వీళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళ సంతానాన్ని కూడా చిన్న చిన్న పిల్లలను కూడా వాళ్ళు చిన్నపిల్లలే లేదా వాళ్ళకి భవిష్యత్తు ఉందే యజ్ఞానికి వెళితే లేదా అక్కడ రాక్షసులతో పోటీ చేస్తే లేదా యుద్ధం చేస్తే వీళ్ళకి ఏదైనా ప్రమాదం కలుగుతుందేమో అనేటటువంటి బాధ కన్నా ధర్మాన్ని రక్షించాలి దానికోసం ఏదైనా సరే మనం త్యాగం చేయాలనేటటువంటి తపన వాళ్ళకుంది కాబట్టి అక్కడ దశరథుడు కూడా రామచంద్రమూర్తిని విశ్వామిత్రుడితో పంపించాడు అంటే ఎప్పుడైనా సరే రాజు కానీ చక్రవర్తి కానీ బ్రాహ్మణుడు వచ్చి ఏదైనా ద్రవ్యాన్ని అడిగినా లేదా ధర్మపరమైన కార్యక్రమం ఏదైనా చేస్తానని అడిగినా యజ్ఞము చేస్తానన్నా ఖచ్చితంగా సహకరించాలి వాళ్ళకి ఏది అడిగితే అది ఇవ్వాలి ఎంత చేత అంటే ఋషులు కానీ మునులు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ స్వార్థం కోసం ఎటువంటి యజ్ఞము చేయరు ఎందుకోసం చేస్తారు అంటే లోక సంరక్షణార్థం రాజ్యం బాగుండాలి రాజు బాగుండాలి దేశం బాగుండాలి ప్రజలు బాగుండాలి ఎటువంటి విపత్తులు రాకూడదు అన్న ఉద్దేశ్యంతో ఈ యొక్క ఋషులందరూ కూడా తపస్సు చేస్తారు యజ్ఞాలు చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా వశిష్ఠుల వారు కార్తీక మాసం రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా మనం కూడా రుద్రయాగాన్ని చేద్దాము అని మనసులో సంకల్పం చేసుకున్నాడు చేసుకుని చక్కగా మిథిలా నగరానికి వెళ్ళేట ఎందుకు చేత వెళ్ళాడు మిథిలా నగరానికి అంటే మిథిలా నగరాన్ని పరిపాలించేటటువంటి రాజుగారు చాలా మంచి గొప్ప చక్రవర్తి దానకర్ణుడు ధర్మాత్ముడు ఎవరు అంటే జనక మహారాజు మనందరికీ తెలుసు కదా సీతాదేవి యొక్క తండ్రి జనక మహారాజు కాబట్టి ఈయన చాలా గొప్ప అద్భుతమైనటువంటి ధర్మ కాబట్టి అడిగితే కాదనకుండా అడిగిన దానికన్నా రెట్టింపిస్తాడు కాబట్టి చాలా గొప్ప మంచి మహానుభావుడు కాబట్టి వశిష్ఠుల వారు చా ఆ జనక మహారాజు గారి యొక్క నగరానికి వెళ్ళారు మిథిలా నగరానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత వెళ్ళేసరికి ఏమిటయ్యా అంటే కనుక ఈ యొక్క వశిష్ఠులు వారు వస్తున్నారు అని తెలిసి జనక మహారాజే ద్వారం దాకా బయటికి వచ్చి ఆయనకి పాదాలు కడిగి అర్ఘ్యాన్ని ఇచ్చి లోపలికి ఆహ్వానాన్ని పంపించి అందరినీ కూడా రమ్మని లోపలికి లోపల చక్కని బ్రహ్మాండమైనటువంటి సింహాసనాన్ని వేసి కూర్చోబెట్టి గౌరవ మర్యాదలన్నీ కూడా చేసేట అయ్యా మహానుభావా ఊరకరారు మహానుభావులు కాబట్టి మీలాంటి మహానుభావులు వశిష్ఠుల వారు సాక్షాత్తు మా యొక్క రాజప్రాసారానికి వచ్చారంటే మేము చాలా అదృష్టవంతులం పునీయులం మా జన్మ ధన్యమైపోయింది అని ఆ యొక్క జనక మహారాజు వశిష్ఠుల వారిని ప్రార్థన చేసేట ఎందుచేతనంటే జనక మహారాజుకు తెలుసు ఏమిటి అంటే కనుక ఎప్పుడైనా ఒక ఋషి కానీ ఒక సద్బ్రాహ్మణుడు కానీ గొప్ప పండితుడు కానీ మన ఇంటికి కానీ మన పరిసర ప్రాంతాలకు కానీ వచ్చేడు అంటే ఏదో మన జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది లేదా మన జీవితంలో ఏదో మంచి జరగబోతోంది లేదా మన జీవితంలో ఏదో కీడు పోబోతోంది మన దరిద్రం ఏదో పోబోతోంది అని అర్థం కాబట్టి వశిష్ఠులు వారు వస్తున్నారు అంటే తన రాజ్యానికి భవిష్యత్తులో శుభం జరగబోతోంది అన్న సంకేతం ఆయన తెలుసుకున్నాడు కాబట్టి వశిష్ఠులు వారు రావడాన్ని ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా ఆయన గౌరవించి సత్కరించి ఆహ్వానించాడు ఆహ్వానించిన తర్వాత అప్పుడు వశిష్ఠులు వారు అడుగుతున్నారట అయ్యా జనక మహారాజా నీ ఆతిథ్యానికి నేను చాలా సంతోషించాను అయితే నేను వచ్చినటువంటి కార్యం ఏదో చెప్తాను నీకు వినవయ్యా ఎందుచేతనంటే కార్తీక మాసం రాబోతోంది కాబట్టి ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా మా సిద్ధాశ్రమంలో మేమందరం కలిపి రుద్రయాగాన్ని చెయ్యాలి అని సంకల్పం చేశామయ్యా అందుచేత ఈ రుద్రయాగానికి సంబంధించినటువంటి యజ్ఞ సంభారాలన్నీ కూడా నువ్వు మాకు ఇవ్వాలయ్యా అని చెప్పేసి అడిగట్టావు అడిగితే ఎంత అండి చాలా గొప్ప విషయాన్ని అడిగారు మీరు నిజంగా ఈ యొక్క యజ్ఞ సంభారాలు ఇచ్చేటటువంటి అవకాశం నాకు రావడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను అని జనక మహారాజు గారు వశిష్ట ఖచ్చితంగా నేను నేను యొక్క దీనికి సంబంధించినటువంటి యజ్ఞ సంభారాలన్నీ కూడా ఇస్తాను ఎందుకు ఇస్తాను అంటే కనుక దానము చెయ్యని చెయ్యి అసలు చెయ్యే కాదుట అందుచేత దానం చెయ్యకపోతే ఏమిటి సమస్య అంటే ధనం నశిస్తుందిట అందుకనే మహానుభావులు ఎప్పుడు కూడా దానం చేసేటప్పుడు అయ్యో ఇది ఇచ్చేస్తున్నాను ఇది అయిపోతుందేమో ఇది మళ్ళీ తిరిగి రాదేమో ఈయన అనవసరంగా వచ్చి అడిగాడు లేకపోతున్నాను మొహమాటానికి ఇస్తున్నాను అని ఎవరు ఇచ్చేవారు కాదు నిజంగా విజ్ఞానవంతులు కానీ జ్ఞానవంతులు కానీ ఎవరైనా ఉంటే దానము చేయడానికి సంతోషిస్తారు ఎందుచేతనంటే కనుక దానం చెయ్యకపోతే ధనం నశిస్తుంది ఇది చాలా గొప్ప రహస్యం ఎక్కడైతే దానము చేస్తూ ఉంటారో అక్కడ డబ్బు పెరుగుతుంది వృద్ధవుతూ ఉంటుంది అది గొప్పతనం అనిచేత అది తెలుసుకోకపోతే మనం కూడా ఏమి ఉంటాయి అంటే కనుక దానం చేస్తే అయిపోతుందేమో అనుకుంటాం అందుకనే ఎక్కడైనా చూడండి మీరు మీరు దేవాలయాలు కానీ మనం తిరుమల తిరుపతి దేవస్థానాల దగ్గర నుంచి ఎక్కడ దేవస్థానాలు చూసినా అన్నదానం చేసి కొల్ది ధనం రెట్టింపు అవుతుంది పెట్టి కొలిది తిరిగి ఆదాయం వచ్చేస్తూ ఉంటుంది అది దేవస్థానాలే కావచ్చు లేదా మన ఇళ్ళే కావచ్చు లేదా మనం ఏదైనా ఒక వ్యవస్థ నిర్మించిన చోటకైనా కావచ్చు మనం ఏదైనా దానం విపరీతంగా చేస్తూ ఉన్నాం అనుకోండి ఆ దానం అయిపోదు తిరిగి రెట్టింపై మనకి సంపద వచ్చేస్తూ ఉంటుంది అది ఎక్కడైనా సరే కావాలంటే చూసుకోండి అంచేత ఇది చాలా పెద్ద రహస్యం అదే విషయాన్ని ఇక్కడ మనకి జనక మహారాజు కూడా చెప్తున్నాడు ఏమని అంటే కనుక దానం చెయ్యకపోతే ధనం నశిస్తుంది అందుచేత ఈ దానం ఇవ్వడం నాకు సంతోషం ఖచ్చితంగా నేను ఇస్తానయ్యా అందులో అనుమానం ఏమీ లేదు అయితే రాక రాక వచ్చేవు మహానుభావుడివి కాబట్టి అసలు ఈ కార్తీక మాసం అంటే ఏమిటి ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఎటువంటి నియమాలు ఆచరించాలి దీని గొప్పతనం ఏమిటి ఈ విషయం అంతా కూడా నాకు కాస్త విస్తారంగా వివరించవయ్యా అని చెప్పేసి జనక మహారాజు వశిష్ఠుల వారిని కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని కార్తీక మాసం యొక్క విశిష్టతని అడిగేట అడిగితే అప్పుడు ఈ యొక్క జ వశిష్ఠుల వారు చెప్పడం ప్రారంభం చేశారట ఏమయ్యా అసలు మాసాలలోకెళ్ళ గొప్ప మాసం కార్తీక మాసం అందుకనే దేవతలందరికీ పురాణాలు ఉన్న మాసం అంటే కాలానికి పురాణం ఏదైనా ఉంది అంటే కనుక అది ప్రప్రథమంగా కార్తీక పురాణం అయ్యా అందుచేత ఈ మాసానికే పురాణం ఉంది అంటే కనుక ఈ మాసం యొక్క గొప్పతనం ఏమిటో తెలుసుకో అని వశిష్ఠు వారు ఈ యొక్క మాసం యొక్క గొప్పతనాన్ని చెప్పడం ప్రారంభం చేశారట అయితే అసలు ఈ కార్తీక మాసం అంటే ఏమిటి కార్తీక మాసంలో ఏవేవి కర్మలు ఆచరించాలి అంటే కనుక ఈ కార్తీక మాసం నెలలో కూడా కార్తీక దామోదరుడును ఉద్దేశించి ముఖ్యంగా కార్తీక దీక్షను చేయాలయ్యా ప్రతి ఒక్కరూ కూడా అని చెప్పేసి చెప్పడం మొదలుపెట్టేట అప్పుడు జనక మహారాజు అడుగుతున్నట్ట కార్తీక దీక్ష దీన్ని ఎలా చేయాలి ఎలా ప్రారంభం చేయాలి దీని విధి విధానాలు ఏమిటి ఇదంతా కూడా నాకు విస్తారంగా తెలియజేయన్నట్ట సరే చెబుతాను ఏమన్నా అన్నాడు వింటున్నారు చాలా శ్రద్ధగా అందరూ వింటున్నారు ఈ యొక్క వశిష్ఠులు చెప్పడం ప్రారంభం చేశారట ఏమీ లేదయ్యా కార్తీక మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే కనుక సూర్యుడు ఎప్పుడైతే తులారాశిలోకి ప్రవేశిస్తాడో అప్పటి నుంచి కూడా ఈ యొక్క కార్తీక మాసం ప్రారంభమవుతుంది కాబట్టి సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించిన వెంటనే నదీ స్నానముతోటి ఈ యొక్క దీక్షని ప్రారంభం చేయాలయ్యా అన్నాడు సరే ఇప్పుడు మనకు అనుమానం వస్తుంది మనం కూడా ఈ యొక్క కార్తీక మాసం దీక్ష చేయాలంటే సూర్యుడు తులారాశిలోకి ఎప్పుడొస్తాడు అని చూసి అప్పుడే ప్రయత్నం చేయాలి అనేటటువంటి కుతూహలంతో ఉండే అది ఎప్పుడొస్తుందో తెలియక ఇబ్బంది పడతాం కాబట్టి మనకి ఎప్పుడైతే పాడ్యం ప్రారంభమవుతుందో ఆ రోజు నుంచి మనందరం కూడా ప్రారంభం చేసుకుంటాం కాబట్టి సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించినటువంటి సమయంలో తెలిస్తే చేయొచ్చు లేదంటే కనుక ఎప్పుడైతే కార్తీక పాడ్యము ప్రారంభమవుతుందో శుద్ధ పాడ్యము ప్రారంభమవుతుందో ఆ రోజు తెల్లవారుజామునే లేచి నదీ స్నానం చేయమని కాబట్టి ఈ రకంగా ఉదయాన్నే లేచి నదీ స్నానము చేయాలయ్యా అయితే నదీ స్నానం కూడా ఎలా పడితే అలా చేయకూడదు ఇంచేతనంటే ఏదో జలకాలాడుతూను లేదా సరదాగా ఏదో మూడు మొలకను వచ్చేసి వచ్చేసి లేదా కంగారు కంగారుగా స్నానం చేసేసి ఇలా చేయకూడదు ఇంచేతనంటే ఈ యొక్క మాసం అంతా కూడా సాక్షాత్తు గంగాదేవే ప్రతి నదులను కూడా ప్రవహిస్తూ ఉంటుంది మనమందరం కూడా కాశీ వెళ్ళి గంగలోనే స్నానం చేయాలంటే చాలా కష్టం కాబట్టి అందరికీ కూడా కాశీ వెళ్ళి గంగలో స్నానం చేయాలని ఉంటుంది అందులో కార్తీక మాసంలో గంగ స్నానం చేస్తే వచ్చే ఫలితమే వేరు కానీ ఈ యొక్క కార్తీక మాసంలో గంగా స్నానం చేయలేకపోయినా కూడా వాపీ కూప తటాకాల్లో గంగాదేవి సాక్షాత్తు ఈ యొక్క నెల్లాళ్ళు కూడా నివసించుంటుందట అందుచేత మీ ఇంట్లో ఉండేటటువంటి నూతులో స్నానం చేసిన లేదా మీ ఊర్లో ఉండే చెరువులో స్నానం చేసిన లేదా కాలువల్లో స్నానం చేసిన నదులలో స్నానం చేసిన ఎక్కడ స్నానం చేసినా ఈ కార్తీక మాసంలో సాక్షాత్తు గంగలో స్నానం చేసిన ఫలితమే ఇంచేత అంటే కనుక ఈ కార్తీక మాసం నెల్లాళ్ళు అంటే సూ యొక్క సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించిన క్షణం దగ్గర నుంచి కూడా ప్రతి నీటి బొత్తు ఎందు గంగాదేవి నివసిస్తుంది అంచేత గంగలో స్నానం చేసిన ఫలితం వస్తుంది అందుచేత కార్తీక మాసం రోజు పాడ్యం రోజునే తెల్లవారుజామునే లేచి ఈ యొక్క కుదిరితే నదీ స్నానం చేయడం చాలా ముఖ్యం ఒకవేళ దొరకకపోతే కనుక కనీసం దగ్గరలో ఉండేటటువంటి కాలువల్లో కానీ చెరువుల్లో కానీ బావిల్లో కానీ స్నానం చేయమని చెప్పాడు అంతేగాని ఇంట్లో కుళాయిలోనూ వాటిలోను కాదు కాబట్టి ఈ రకంగా పొద్దున్నే నదీ స్నానం చాలా ముఖ్యం అయితే ఈ స్నానము చేసిన తర్వాత ప్రప్రథమంగా మనలో రావలసిన మార్పు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇంద్రియ నిగ్రహాన్ని చాలా ముఖ్యంగా అలవాటు చేసుకోవాలి ఈ రోజు నుంచి ఎందుకంటే కనుక ఎందుకంటే ఈ కార్తీక మాసం నెలల్లో కూడా నియమము నిష్ట చాలా ముఖ్యం కాబట్టి అవన్నీ పాటించాలంటే ఇంద్రియ నిగ్రహం చాలా కావాలి ఇంద్రియ నిగ్రహం కావాలంటే తెల్లవ అందులో కార్తీక మాసం అంతా కూడా శీతాకాలం చలికాలం కాబట్టి వెళ్ళిన వెంటనే అబ్బాయి చీళ్ళలోనే స్నానం చేయాలంటే నాకు వేడి నీళ్ళు అలవాటై అలవాటు ఇలా చెప్తుంటే కుదరదు ఇంచేతే ఇంద్రియాలు చర్మ చర్మం అనేటటువంటిది ఏదైతే ఇంద్రియం ఉందో స్పర్శ స్పరిశింద్రియం ఉందో దాన్ని అదుపులో పెట్టుకుని చన్నీటిలో స్నానం చేయాలి అలాగే ఆకలికి ఆగాలి అన్నిటికీ ఆగాలి ఇంచేతంటే మనకి రాబోయేటటువంటి రోజుల్లో తెలుస్తూ ఉంటుంది ఉపవాసం అంటే ఏంటి నక్తం అంటే ఏంటి దీన్ని ఎలా చేయాలి ఏ ఏ రోజు ఎటువంటి నియమాలు పాటించాలి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి కార్తీక మాసం అంటే స్నానము అలాగే దానము అలాగే జపము ఉపవాసము ఇవన్నీ కూడా కలిపి ఇముడి కృతమై ఉంటాయి కాబట్టి కార్తీక మాసంలో ముఖ్యంగా ఇంద్రియ నిగ్రహణ చాలా ముఖ్యం కాబట్టి ఇంద్రియాల నిగ్రహంలో పెట్టుకోవాలయ్యా అని చెప్పడం మొదలుపెట్టాడు అలాగే ముఖ్యంగా ఈ కార్తీక దీక్షణ ప్రారంభం చేసేవాళ్ళు ఎవరి యొక్క అనుమతి తీసుకోవాలి సా మనం శివాలయంలోకి వెళ్ళామనుకోండి నందీశ్వరుడు అనుగ్రహం తీసుకుని అప్పుడు వెళ్ళాలి నందీశ్వరుడు యొక్క అనుమతి కావాలి మనకి అందుకనే శివాలయానికి వెళ్ళిన వెంటనే నందీశ్వర నమస్తుభ్యం సాంబానందప్రదాయక మహాదేవస్య పూజార్థం అనుజ్ఞాం ధాతుమర్హసి అని మనం నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయన చెవిలో చెప్పి ఆ నంది కొమ్ముల్లోంచి నంది శృంగారలలోంచి ఈశ్వరి దర్శనం చేసుకుంటే తప్ప శివ దర్శనం చేసేటటువంటి అధికారం మనకు లేదు అంటే శివాలయంలోకి వెళితే నంది అనుమతి ఎలాగో కార్తీక దీక్ష ప్రారంభం చేసేవాళ్ళకి కాలభైరుడి యొక్క అనుమతి అలాగా అందుచేత కాలభైరుడికి నమస్కారం చేసుకోవాలి అయ్యా కాలభైరవ ఈ నెలలో కూడా మేము ఈ యొక్క కార్తీక దీక్షణ చేయబోతున్నాం కాబట్టి మాకు ఎటువంటి అడ్డాలు ఆటంకులు ఆటంకాలు రాకుండా ఇంద్రియని గ్రహణ కలిగేటటువంటి అనుగ్రహాన్ని ఇవ్వయ్యా అని చెప్పేసి ప్రార్థన చేయాలి అయిన తర్వాత నదీ స్నానములో ముఖ్యంగా చేయవలసింది ఏమిటి అంటే కనుక ముఖ్యంగా ఏదో మూడు ములకలు ములిగేసి ఏదో తుడి చేసుకోవడం కాదు స్నానము చేసిన తర్వాత ముఖ్యంగా చేయవలసింది బ్రాహ్మలు అనుకోండి అర్ఘ్యాలు ఇస్తారు అలాగే గాయత్రి తపస్సు చేసుకుంటారు అనుష్ఠానాలన్నీ కూడా చేసుకుంటారు ముఖ్యంగా బ్రాహ్మణైనా ఇతరులైనా ఎవరైనా సరే ముఖ్యంగా దోషులతోటి నీళ్లు తీసుకుని ముఖ్యంగా ఋషులకి దేవతలకి పితృదేవతలకి అందరికీ కూడా మన అర్గ్యాన్ని ఇవ్వాలి ఆ రకంగా ఇచ్చిన తర్వాత పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం అన్నీ కూడా బ్రాహ్మణులు చేస్తూ ఉంటారు ఏది ఏమైనా సరే స్నానం చేసిన తర్వాత తర్పణాలు ఇవ్వడం అలాగే అర్ఘ్యాన్ ఇవ్వడం చాలా ముఖ్యం దేవతలకు అర్ఘ్యాన్ ఇవ్వడం చాలా ముఖ్యం ఇచ్చిన తర్వాత గొట్టు మీదకి వస్తూనే మూడు దోషుల నీళ్ళని ఆ గొట్టు మీద పంపాలి పంపిన తర్వాత చేయవలసిన ప్రధానమైన పని ఏమిటయ్యా అంటే కనుక తడి బట్టలతోటి కాకుండా తడి బట్టలు వేసుకుని నీళ్లు కారుతూ ఉండేటువంటి బట్టలు కట్టుకోకూడదు లేదా మడి అయినా సరే మంచివే కట్టుకుని ముఖ్యంగా ఆలయ దర్శనం చేయాలి ప్రతిరోజు కూడా ముఖ్యంగా శివాలయ దర్శనం చేయాలి అని ప్రతిరోజు కూడా శివ దర్శనము శివాభిషే శివాభిషేకము ఖచ్చితంగా చెయ్యాలి అని దీంట్లో ఉండేటటువంటి విషయం కాబట్టి అయ్యా జనక మహారాజా ప్రతిరోజు కూడా ఈ యొక్క నదీ స్నానం అయిపోయిన వెంటనే ఆలయ దర్శనం చేయాలయ్యా ఆలయ ప్రదక్షిణం చేయాలయ్యా ఆలయంలో అభిషేకం చేయాలయ్యా అయిన తర్వాత ప్రదోషకాలం దాకా కూడా ఉపవాసం ఉండడం ప్రదోషకాలంలో ముఖ్యంగా మళ్ళా దర్శనం కానీ లేదా విష్ణు దర్శనం కానీ చేయడం చేసిన తర్వాత పురాణ శ్రవణం చేయడం ముఖ్యంగా అంటే కార్తీక పురాణాన్ని వినమని సరే కుదిరితే చాలామంది ఏం చేస్తారంటే కనుక పొద్దున్నే కూడా కార్తీక పురాణాన్ని చదివేసుకుంటూ ఉంటారు లేదా కార్తీక పురాణాన్ని వింటూ ఉంటారు అయితే సాయంత్రం వరకు ఉపవాసం ఉండేటటువంటి వాళ్ళు ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకుని కుదిరితే ఆలయంలో పారాయణ చేసుకుంటారు కార్తీక పురాణాన్ని లేదా ఇంట్లో చేసేటటువంటి వాళ్ళు ఇంటి దగ్గర తులసి కోట దగ్గర దీపం పెట్టైనా సరే కార్తీక పురాణాన్ని పారాయణ చేసుకుంటూ ఉంటారు ఏ రకంగా అయిన సరే ఉదయం అయినా సరే సాయంకాలం అయినా సరే కార్తీక పురాణాన్ని ఖచ్చితంగా వినాలయ్యా ఖచ్చితంగా అంటే వినడైన వినవచ్చు లేదా చదువుకోవడం వస్తే చదువుకోవడమైనా చదువుకోవచ్చు ఈ రకంగా కార్తీక పురాణం యొక్క పఠనం కానీ శ్రవణం కానీ చేయాలయ్యా ఈ రకంగా కార్తీక మాసం నెల రోజులు చేయడం వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే కనుక పూర్వజన్మలో చేసినటువంటి మహాపాతకాలు కానీ మహాపాపాలు కానీ కూడా అన్ని నశించిపోయి ఉత్తమ గతులు పొందుతావయ్యా అంత గొప్ప మాసం ఈ యొక్క కార్తీక మాసం కాబట్టి మొట్టమొదటి అధ్యాయంలో ఈ యొక్క జనక మహారాజుకి వశిష్ఠుల ద్వారా ఏం తెలియజేశారు అంటే కనుక అసలు కార్తీక మాసం అంటే ఏంటి మాసం యొక్క గొప్పతనం ఏమిటి ఈ మాసంలో దీక్ష చేసేవాళ్ళు ఏ రకంగా చేయాలి ఏ రకంగా ప్రారంభం చేయాలో చెప్పాడు అంటే సా కార్తీక మాసం దీక్ష మేము చేయాలా మేము చేయాలా కాదు కార్తీక మాసం ఎప్పుడు వస్తుందా అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కార్తీక మాసంలో దీక్ష ప్రతి ఒక్కరూ చేయవలసిందే అందుకనే సాధారణంగా మనకి కార్తీక మాసంలో సాధారణంగా పెళ్ళిళ్ళు ఎవరు చేసుకునేవారు అది చేసుకోరు ఇప్పటికీ కూడా కొన్ని మా ప్రాంతంలో అయితే కనుక కార్తీక మాసంలో ముహూర్తాలు ఎవరు పెట్టరు వాళ్ళు పెట్టిన కార్తీక మాసంలో పెళ్ళి ఏంటండి అని అడుగుతారు అంటే పెళ్లి చేసుకోకూడదని కాదు అంటే కార్తీక మాసాన్ని పరమేశ్వరుడికి ప్రత్యేకంగా కేటాయించినటువంటి మాసంగా భావిస్తారు అందుకనే సోమవారాలు కూడా మనకి ఎక్కడా కూడా పెళ్ళిళ్ళు ముహూర్తాలు ఉండవు కారణం ఏంటంటే సోమవారం ఈశ్వరుడు యొక్క పూజకి ప్రత్యేకంగా నిర్ణయం చేసేసారు అనిచేత సోమవారం నాడు ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోరు చేతారంటే కొంతమంది అనుకుంటారు ఏదో సోమవారం పెళ్లి చేసుకుంటే శివుడు ఏదో ఒక లయికారకుడు కాబట్టి లేదా భస్మాసురుడు కాబట్టి లేకపోతే శ్మశానంలో శ్మశానివాసు కాబట్టి ఆ రకంగా వివాహానికి ఆయన పనిచేయడానికి అనుకుంటుంటారు కానీ కాదు ఇక్కడ సాక్షాత్తు పార్వతీ అమ్మవారు గౌరీదేవి పూజ చేయకుండా అసలు ఏ కూతురు కూడా పెళ్లి కూతురు అవ్వదు కదా అంటే పరమేశ్వరుడు యొక్క భార్యకు పూజ చేయకుండా అసలు మనకు పెళ్ళి అవ్వదు అంచేత జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరు అసలు జగత్తుకే తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు కాబట్టి వాళ్ళు కళ్యాణానికి మనకి ఇబ్బంది ఇక్కడ కలిగిస్తారు అది కాదు ఇక్కడ రహస్యం ఏమిటంటే సోమవారం నాడు శివ పూజ మారడానికి వీల్లేదు అన్న ఉద్దేశ్యంతో పెట్టినటువంటి నియమాలు ఇవన్నీ కూడా అంటే ఎంత మన పూర్వీకులు ఎంత కరాఖండిగా శివ పూజ చేయాలని చెప్పారు చూడండి అందుచేత ఖచ్చితంగా సోమవారం నాడు ఎలాగైతే శివపూజ చేయాలో అలాగే కార్తీక మాసం నెల రోజులు కూడా ఖచ్చితంగా శివపూజ చేయవలసిందే అలా చేసేవారు ఇప్పటికీ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు రాను రాను కూడా మనకి ఆచారాలు తెలియక తగ్గిపోతున్నాయి కానీ కార్తీక మాసం ఖచ్చితంగా దీక్ష చేయవలసిందే అందరూ కూడా తెలిసిన వాళ్ళు అందరూ కూడా తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే దీక్ష చేయడం మానరు ఎందుకంటే దాంట్లో ఉండే ఫలితం అంత గొప్పది కాబట్టి నిజంగా మిగతా పదకొండు నెలల్లో చేసిన మహాపాపాలు కూడా ఈ ఒక్క నెలలోనూ కూడా కడిగేస్తారు అలా చెప్పేసి మళ్ళీ పాపాలు చేయడం మొదలు పెట్టకూడదు తెలిసి తెలియక చేసిన మహాపాపాలు ఏమైనా ఉంటే కనుక అవి ఈ నెలలో ఈ నెల రోజుల్లో కూడా పోతాయి అని కాబట్టి మన పాపాలు కడుక్కునే మాసం ఏదైనా ఉంది అంటే కనుక ఒక్క కార్తీక మాసం మాత్రమే అంత గొప్ప మాసం ఈ యొక్క కార్తీక మాసం కాబట్టి ఇంకా చాలా అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా మనకి రెండో అధ్యాయంలో తెలియజేస్తాడు రెండో అధ్యాయంలో ఉండేటువంటి విశేషం అంటే కనుక కార్తీక మాసంలో అసలు ఉపవాసం ఎలా చేయాలి నియమం ఎలా చేయాలి అలాగే నక్తం ఎలా చేయాలి లేదా ఏకభుక్తం ఎలా చేయాలి ఏవే విధానాలు ఇవ్వాలి ఎవరెవరు ఈ యొక్క కార్తీక మాసంలో దీక్ష చేసి ఉత్తమ గదులు పొందారు ఇలాంటి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా మనకి సాక్షాత్తు వశిష్ఠుల జనక మహారాజుకి రెండో అధ్యాయంలో అంటే రేపు రాబోయేటటువంటి ఈ యొక్క విషయంలో పురాణంలో మనకి చాలా విశదీకరించి తెలియజేశారు కాబట్టి మొట్టమొదటి అధ్యాయంలో మనం ఏం తెలుసుకున్నాం అసలు కార్తీక పురాణం ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు చెప్పారు ఎవరు విన్నారు ఈ కార్తీక మాసంలో దీక్ష ఎలా ప్రారంభం చేయాలనే విషయాలు కూడా మనం విన్నాం కాబట్టి రేపటి రోజున చాలా అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా ఉంటాయి అవి మనం రేపు రాబోయేటటువంటి రెండో అధ్యాయంలో రెండో పురాణంలో మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం ప్రతిరోజు కూడా కార్తీక పురాణాన్ని వినడానికి ప్రయత్నం చేయండి వింటూ ఉంటే దీని మహత్యం తెలుస్తుంది తప్ప ఏదో మొట్టమొదటి రోజు రెండో రోజు మనం వినేస్తే కాదు కాబట్టి ప్రతిరోజు వినడం వల్ల దీని మహత్యం తెలుస్తుంది విన్న తర్వాత మనకి తెలియని అద్భుతమైన అనుభూతులు కూడా కలుగుతాయి అనుభూతులన్నీ కూడా మనం భవిష్యత్తులో మాట్లాడుకునే ప్రయత్నాన్ని చేద్దాం కాబట్టి రేపటి రోజున మళ్ళీ కొత్త పురాణంతో మనం కలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయందాం న్యాయన మార్గేణ మయం మయీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సంస్థా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు